సిద్దిపేట జిల్లా మద్దూరు మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల రైతులు వరి పంటలకు సస్య రక్షణ చర్యలు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారి ఏవో రామకృష్ణ సూచించారు. మండలంలోని సలక్పూర్, గాగిల్లాపూర్ గ్రామాల్లో వరి పంట పొలాలను ఆయన పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వరి నాట్లు వేసిన పొలాల్లో కాండం తొలిచే పురుగు విపరీతంగా ఆశించడం జరుగుతుందన్నారు. నాటు వేసినప్పటి నుండి ఈ పురుగు వరి పంటను ఎదగకుండా చేస్తూ తీవ్ర నష్టం కలగజేస్తుందని చెప్పారు. దీని నివారణకు నాటు వేసిన ఎకరం పొలంలో 400 గ్రాముల హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసి పంటలను రక్షించుకోవచ్చని తెలిపారు. ప్రస్తుతం మన ఉమ్మడి మద్దూరు మరియు దూర్మిట మండలాల్లో 6,000 నుంచి 7,000 వరకు మనకు వరి నాట్లు జరుగుతున్నాయి. ఇంకా 2-3 రోజుల్లో దాదాపు 10,000 ఎకరాల్లో మనకు వరి సాగింది. ప్రస్తుతం ఈ చలి తీవ్రత వల్ల వరిలో కాండం తొలుచు పురుగు కానీ మొగ్గు పురుగు కానీ ఉదృతి చాలా బాగా కనబడుతుంది. రైతులు ఎలాంటి ఇబ్బంది పడకుండా వాటిని మనం గుర్తించినట్లయితే ప్రస్తుతం ఈ మొగ్గు పురుగు కానీ కాండం తొలుచు పురుగు మనం కాపాడుకోవాలి. వీటి నివారణ కొరకు క్లోరాంతిపనల్ మరియు కాటాఫైటిక్లోరైడ్ గుళికలు అంటే 8 కిలోలకి మనము స్ప్రే చేసుకోవాలి. అలాగే కొరాజిన్ 60 ml/L నీటికి మనము ఈ మందు పిచికారి చేసినట్లయితే ఈ కాండం తొలుచు పురుగు కానీ మొగ్గు పురుగు కానీ మనం నివారించవచ్చు. కావున తప్పనిసరి రైతులందరూ ఇది గమనించి సత్యవచ్చేత చేపట్టాలని కోరడం జరుగుతుంది.